నిజంగా మనం 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని వేలాది మంది ఆర్టీసీ కార్మికులందరూ కూడా పిలిచి గజమాలలు వేసి సన్మానం చేసి ఆయన్ని ఆర్టీసీని విలన్ చేయమంటే ఈ కుదిరే పని కదా అని చెప్పని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని చూశాం. కానీ ఒక్క కార్మికుడు రోడ్డెక్కకుండా, ఒక్క కార్మికుడు లేకపోతే ఈ కార్మిక సంఘాలన్నీ కలిసి వేల మంది కార్మికులను తీసుకొచ్చి పోగేసి దండలేసి ఓకే డబ్బా కొట్టి పొగిడుతుందని అటువంటి ఏమి జరగకుండా కనీసం వాళ్లు ఊహించి ముఖ్యమంత్రిని అడుగుదాం అనేటువంటి ఆలోచన ఇంకా రాకముందే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందే ఆర్టీసీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ గారు నాయకత్వం రాజకీయాల్లో పేదవాడికి న్యాయం జరగాలంటే, కార్మికులకి న్యాయం జరగాలంటే దమ్మున్నోడు గుండున్నోడు ముఖ్యమంత్రిగా అయితేనే ఇది న్యాయం జరుగుతుందనేది కూడా మనకి నిరూపితమవుతున్నటువంటి సంఘటనలు కోకొల్లలు. కేవలం ఒక్క ఓట్లు కోసం ఇంకోటి కోసం కాకుండా ఇచ్చిన మాట మనం పాదయాత్రలో 1 సంవత్సరం 14 సంవత్సరం 2 మాసాల పాటు ఎండనక వాననక పగలనక రెయ్యనక దుమ్ములో పడి ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్టాలను వింటూ ప్రజల కష్టాలకి